జై తెలంగాణ జోహర్ బిల్లల్ తక తెలంగాణ పోరాట యోధులను కించపరిచే విధంగా ఆంధ్ర సంబంధించినటువంటి సినీ నిర్మాతలు సినిమాలు తీస్తూ ఉన్నారు తెలంగాణ పోరాట యోధులను చరిత్రను వక్రీకరించేందుకు అపస్యం చేసేందుకు మరి తెలంగాణ ఉద్యమ చరిత్రను మరి పక్కదారి పట్టించేందుకు ఆంధ్ర సంబంధించినటువంటి సినీ నిర్మాతలు దాము బాలాజీ లాంటి వాళ్లకు వాళ్ళు సినిమాలు తీస్తూ ఉన్నారు వాళ్ళకు కొంచెమైనా సిగ్గు మాన మర్యాద ఏమైనా ఉండాలి ఏమి లేకుండా ఈ విధంగా తీయడం అనేది తెలంగాణ సమాజం ఊరుకోదు వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంలో ఒక ఉద్యమ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో ఉద్యమించినటువంటి నాయకులపైన వీళ్ళ అవహేళనగా ఒక సినిమాలో తీసి తీసే విధంగా ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు బాలాజీ లాంటి ఈ ఆంధ్ర సంబంధించినటువంటి సినీ నిర్మాతలు తెలంగాణ సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణ కావచ్చు దక్షిణ తెలంగాణ కావచ్చు రాయలసీమ లాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి మరి పెద్ద పోరాట యోధులను చరిత్రను వంగీకరించే విధంగా వీళ్ళు నిర్మాతలు ఈ విధంగా తీస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు లలితక్క తెలంగాణ పోరాట యోధురాలు మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి బెల్లి లలితక్క కొంతమంది చస్తుంటారు కొంతమంది పుడుతుంటారు కానీ సచ్చిన కానీ నిరంతరం ఇంకా ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయి బతికి ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తురాలు బెల్లి లలితక్క తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రావాలని నీళ్ళ కోసం నిధుల కోసం మరి ఉద్యోగాలు రావాలని మరి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతంలోనే తెలంగాణ దగాపడ్డ తెలంగాణ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి భువనగిరిలో ప్రజలను యువతను చైతన్యం చేసినటువంటి గొప్ప యోధురాలు బెల్లి లలితక అనేక మంది మహిళల హక్కుల కోసం పోరాటాలు చేసి మిల్లు కార్మికుల కోసం మరి చంద్రబాబు నాయుడు మిల్లులను తీసేస్తూ ఉంటే కాగజ్ నాగర్ కావచ్చు షుగర్ ఫ్యాక్టరీ అనేకమైనటువంటి ఫ్యాక్టరీలను మూసివేసి ఈ యొక్క ప్రపంచ బ్యాంకుకు ఒత్తాస పలికి ప్రపంచ జీతగాడిగా మారిపోయినటువంటి చంద్రబాబు మరి ఈ యొక్క తీసేస్తున్న తరుణంలో తన గానాన్ని తన వాయిస్ను ప్రజలకు తమ పాటల ద్వారా చైతన్యం చేసినటువంటి వ్యక్తిరాలు తెలంగాణలో నీళ్ళు వాటర్ సమస్య ఉంటే ప్రజలను చైతన్యం చేసి తన పాటల ద్వారా తాగబోతే నీళ్ళు లేవు తుమ్మెదాలు తడి గొంతులు ఆరిపోతున్నాయి తుమ్మెదాలు అని పాట పాడి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి ఊపిరిపోసి పెద్ద యోధురాలు బెల్లి లలితక్క బెల్లి లలితక్క వ్యభిచార నిర్మూలన కోసం భువనగిరి ప్రాంతంలో ఎంతోగానో కృషి చేసింది అనేక మంది మహిళలకు హండగా నిలబడి హక్కుల కోసం పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి గొప్ప యోధురాలు బెల్లి లలితక్క అలాంటి ఉద్యమ చైతన్యం ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి మరి గాన కోకిలను డాము బాలాజ్ అనేట అనేటటువంటి వాడు నయీమ్ డైరీ సినిమాలో ఆమెను ఒక చరిత్రను కించపరిచే విధంగా నయీంకి ఒక లవర్గాను మరియు అనేకమైనటువంటి పదజాలాలు ఒక ముద్దులు అవి అనేది ఒక చిత్రీకరించిండు ఒక సినిమా తీసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను సంప్రదించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరిని సంప్రదించకుండా ఇష్టానుసారంగా తమ వైఖరి తెలుసుకోకుండానే దాము బాలాజీ లాంటి వాడు ఆంధ్ర సంబంధించినటువంటి నిర్మాతలు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు వీటి దాము బాలాజీ చేసినటువంటి యొక్క సినిమా ఇలాంటివి పునరావృతం చేయదు ఈ యొక్క సినిమా ఈ యొక్క ఘటన తెలంగాణ సమాజం అందరూ కూడా ఖండించి ఆ సినిమాను బ్యాన్ చేపించేంత వరకు మరి పోరాడినటువంటి అందరి కూడా ఉద్యమ వందనాలు మన తెలంగాణ ఉద్యమం ఒక గడ్డ తెలంగాణ గడ్డ అంటే ఒక ఉద్యమానికి ఒక ఆదర్శానికి చైతన్యం కాబట్టి చైతన్యవంతమైనటువంటి తెలంగాణలో ఇంకా ఆంధ్ర సంబంధించినటువంటి సినీ నిర్మాతలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎనిమిది సంవత్సరాల ఈ కేసీఆర్ పరిపాలనలో ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయకుండా చూడ చూసి ఇలాంటి వాసవాలు తెలుసుకోకుండా పర్మిషన్ ఎలా ఇస్తారు ఈ సెన్సస్ బోర్డుకు ఏమైనా కొంచెమైనా ఉండాలి కాబట్టి ఇలాంటి ఇది ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి సినీ రంగానికి సంబంధించినటువంటి మంత్రి తలసాని శ్రీని శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా దీన్ని యాచ తీసుకోవాలి బెల్లి లెలిత లాంటి పోరాట యోధుల యొక్క చరిత్ర గొప్ప చరిత్రను తీయాలి కానీ ఈ విధంగా చి ఒక యోధురు యోధురాలని ఈ విధంగా కించపరిచే విధంగా చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు దాము బాలాజీ లాంటి నీచుడు నిష్కృష్కరుడు ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పేటటువంటి తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఇక్కడ ఉన్నది కాబట్టి ఇలాంటి సినిమాలు పునరావృతం చేస్తే తరిమి తరిమి కొడతారని చెప్పేసి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం